హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ మూడు విషయాలు చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ద్వాకరా రుణమాఫీ పోస్ట్ పోన్ చేస్తారా, అమ్మఒడి వచ్చిన వాళ్ళకి మరో సహాయం చేయన్నారు, సెప్టెంబర్ 7వ తారీఖు కల్లా వీళ్ళందరికీ 2000 ఇస్తారు, ఈ 2000 ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు, ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ద్వాకరా రుణమాఫీ గురించి మాట్లాడుకున్నాం. ద్వాకరా వాళ్లకు మొదట విడత రుణమాఫీ సెప్టెంబర్ 11వ తేదీన ఇస్తా అని ప్రభుత్వం అయితే చెప్పారు. చాలామంది నన్ను ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే దీన్ని ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తారా అంటున్నారు. ఎందుకంటే చాలామంది మేము ఇంకా వేలి ముద్ర ఇవ్వలేదు, మా అకౌంట్ నెంబర్లు ఇవ్వట్లేదు, మా ఐఎఫ్ఎస్సి కోడ్లు ఇవ్వట్లేదు, సో ఇంకా టైం ఉందా లేదా దీన్ని ఇంకా పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మనం రీసెంట్గా ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే 6700 కోట్లు మొదటి విడత రుణమాఫీ కింద రిలీజ్ చేస్తున్నాము, ఈ అమౌంట్ని మొదటి విడత కింద ఇస్తున్నామని అసెంబ్లీలో కూడా అప్రూవ్ చేశాము బడ్జెట్ని చెప్పారు. సో ఈ అమౌంట్ని అప్రూవ్ చేసిన తర్వాత మనకు సెప్టెంబర్ 11వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో ఇస్తారా ఇవ్వరా అనే క్వశ్చన్ అయితే ఉంది. చాలామంది కనుక చూసుకున్నట్టయితే వేలి ముద్ర వేయట్లేదండి, ఇంకా చాలామంది ఇంకా వేలి ముద్రలు అయితే తీసుకుంటూనే ఉన్నారు. చాలామంది దగ్గర తీసుకున్నారు, ఆల్మోస్ట్ మన ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ప్రకారం 80% మంది వరకు మనకు వేలి ముద్ర వేశారండి. కొంతమంది ఏంటంటే ఒకే గ్రూప్లో ఇద్దరు ముగ్గురు వచ్చేసి వేరువేరు గ్రూప్లో ఉంటారండి, 2-3 గ్రూప్లలో ఒక వ్యక్తి ఉండడం వల్ల వాళ్ళు అన్ని చోట్ల వేలి ముద్ర వేస్తే మాది ఎక్కడ పోతుందో అని వేయట్లేదు, ఒకరే ఇద్దరు వేస్తూ ఒక చోట వేస్తున్నారు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి కొన్ని పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం మేజర్గా వేలి ముద్ర పెట్టడానికి కారణం కూడా ఇది, ఎక్కడైతే ఒకే వ్యక్తి 2-3 గ్రూపుల్లో ఉంటే వాళ్ళందరినీ తీసేయడానికి ఈ వేలి ముద్ర స్కీమ్ పెట్టారు. సో మీరు వేలి ముద్ర కనుక వేయకుండా ఉన్నట్టయితే మీకు రుణమాఫీ రాదండి, మీరు వెంటనే వెళ్ళి వేలి ముద్ర అయితే వేయండి. సో మనకు ఇంకా కొద్ది రోజులు టైం ఉంది, ఇంకా 5 రోజుల వరకు టైం ఉంది కాబట్టి వెంటనే వేలి ముద్ర అయితే వేయాల్సి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 11వ తారీఖున ఇస్తామని ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ప్రకటించారు. దాని మీద మనకు ఈ రోజు పేపర్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చారు, సెప్టెంబర్ 11వ తేదీని రుణమాఫీ అనేది ఉంటుంది అని ప్రభుత్వం అయితే చెప్పారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము పోస్ట్ పోన్ చేయము, మాకు ఎటువంటి అడ్డంకులు కూడా లేవు, బడ్జెట్ కూడా దీనికి అలాకేట్ చేశాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అయితే ప్రభుత్వం అనౌన్స్ చేశారండి. సో దీని ద్వారా మనకు ద్వాకరా రుణమాఫీ అనేది ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కాదు, సెప్టెంబర్ 11వ తేదీన అందరి పర్సనల్ అకౌంట్లో పడుతుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకు సెప్టెంబర్ 5వ తేదీన స్కూల్ ప్రారంభించాల్సి ఉంది. స్కూల్ ప్రారంభించిన వెంటనే విద్యా కనుక అమలు చేయాల్సి ఉండేది. ఈ విద్యా కనుకలో టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, షూస్, యూనిఫాము, సాక్స్, బెల్ట్ ఇవన్నీ ఇస్తామని చెప్పారు. సో వీటితో పాటు యూనిఫామ్లు అనేది క్లాత్ ఇస్తామని చెప్పారు. ఇది సెప్టెంబర్ 5వ తేదీనే అందరి విద్యార్థులకు ఇస్తామని చెప్పారు. రేపటే సెప్టెంబర్ 5వ తేదీ మనకు రీసెంట్గా కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు స్కూళ్ళు తెరవద్దండి అని చెప్పారు. దాని కారణంగా మనకు విద్యా కానుక అనేది పోస్ట్ పోన్ చేయబోతున్నారు. విద్యా కానుకని ఎప్పుడు పోస్ట్ పోన్ చేశారు, మళ్ళీ ఎప్పుడు ఇస్తారు, ఏంటి అనేది మాట్లాడుకున్నాం. సో దానికన్నా ముందు మనకు యూనిఫామ్ అంది ఇస్తామని చెప్పారు కదండి. ఇది 3 జతలు, ఒక్కొక్క స్టూడెంట్కి 3 జతలు యూనిఫామ్ ఇస్తామని చెప్పారు. దానికి స్టిచ్చింగ్ అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది, అది అమ్మ అకౌంట్లో డైరెక్ట్గా అమౌంట్ వేస్తామని చెప్పారు. దాని గురించి మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. దానికన్నా ముందు మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను, అదే మీషో యాప్. ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్లో షాపింగ్ అయినా చేయొచ్చు, అలాగే రీసెల్లింగ్ యాప్ బిజినెస్ అయినా చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ ఉందండి, నా రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు 150 రూపీస్ డిస్కౌంట్ ఉంటుందండి. మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఫీమేల్గా లాగిన్ అయితే మీకు ఎక్కువ ఆఫర్స్ ఉంటాయండి, ఒకసారి ఫీమేల్గా లాగిన్ అయ్యి ట్రై చేయండి, మీకు చాలా మంచి ప్రోడక్ట్స్ చాలా తక్కువ కాస్ట్గా వస్తాయి. విద్యా కానుక అనేది అక్టోబర్ 5వ తేదీన ఉన్నారండి. అక్టోబర్ 5వ తేదీనే మనకు విద్యా కానుక కిట్ ఇస్తారు. ఆ కిట్తో పాటు ఎవరికైతే యూనిఫామ్లు ఉంటాయో, యూనిఫామ్ క్లాత్ ఇస్తారు కదా, వాళ్ళందరికీ అమ్మ అకౌంట్లో ఒక్కొక్క జతకు 80 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో డిపాజిట్ చేస్తామని చెప్పారు. సో ఇది ప్రతి విద్యార్థికి, గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి ఇస్తాము, అది అక్టోబర్ 5వ తేదీన ఇస్తామని ప్రభుత్వం చెప్పారు. దీన్ని పోస్ట్ పోన్ చేశారండి, యాక్చువల్గా సెప్టెంబర్ 5వ తేదీ ఇవ్వాల్సింది, అక్టోబర్ 5వ తేదీ పోస్ట్ పోన్ చేశారు. మనం నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే గోదావరి బొప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఫ్రీగా రేషన్తో పాటు 2000 సహాయం చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పారండి. ఈ పంపిణీ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, చాలా వరకు పంపిణీ అనేది చేశారు. వాలంటీర్లే వచ్చి ఇంటికి అమౌంట్ ఇస్తున్నారండి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్టయితే మీ దగ్గరలోని వాలంటీర్ని సంప్రదించండి, లేదా మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంకైనా వెళ్తే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 2000తో పాటు మనకు 25 కేజీల బియ్యము, 1 కేజీ ఆనియన్స్, 1 కేజీ బంగాళదుంప కూడా ఇస్తున్నారండి. అలాగే 1/2 లీటర్ పామ్ ఆయిల్ కూడా ఇస్తున్నారు. ఇది ఓన్లీ గోదావరి ముప్పు ప్రాంతాలకే అండి, సో అందరికీ ఇవ్వట్లేదండి. గోదావరి ముప్పు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నారు. ఈ 2000 సహాయంతో పాటు ఈ బియ్యము, 25 కేజీల బియ్యము ఇవన్నీ ఇస్తున్నారు. ఎవరైనా తీసుకుని ఉంటే
గోదావరి ముప్పు ప్రాంతాల జిల్లాలో ఎవరైనా ఉండుంటే మన సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మిగతా వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దండి, రాని వాళ్ళు మాత్రం సెప్టెంబర్ 20 వరకు అందరికీ అందజేస్తామని ప్రభుత్వం అయితే చెప్పారు. సో అదేవిధంగా ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. అన్ని జిల్లాల కలెక్టర్లకైతే గోదావరి ముప్పు ప్రాంతాల చుట్టుపక్కల జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్డర్లు పాలు చేశాము. సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఎట్టి పరిస్థితులు 2000 అందాల్సిందే అని ప్రభుత్వం అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈరోజు వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ మరింత పాస్ కావడానికి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.